హాయ్ అండి వెల్కమ్ టు తన్వికా కిచెన్ ఇవాళ వీడియోలో ఎగ్తో ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కాస్త డిఫరెంట్గా రైస్ చపాతీ రోటీ ఇలా ఎందులోకైనా రుచిగా ఉండే ఎగ్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా ఇవాళ రెసిపీ ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక నాలుగు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఆనియన్స్ తొందరగా వేగడం కోసం కాల్ స్పూన్ సాల్ట్ వేసి వేయించుకున్నామంటే తొందరగా వేగుతాయి ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్లోకి వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక హాఫ్ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా స్పైసెస్ అన్నీ వేగాక నాలుగు గుడ్లు తీసుకొని ఒక్కొక్కటిగా కొట్టి నెమ్మదిగా వేసుకోవాలి ఎగ్ వేసాక కలపకుండా అలాగే వదిలేయాలి ఈ విధంగా ఎగ్స్ అన్నీ కొట్టి వేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు నిమిషాలు వేగనివ్వాలి మూడు నిమిషాలకి మూత తీసి నెమ్మదిగా మరోవైపుకి టర్న్ చేసి రెండో వైపు కూడా మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టకుండా వేయించుకోవాలి మూడు నిమిషాల తర్వాత చూసామంటే ఎగ్ బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉన్న రైస్లోకి సర్వ్ చేసుకుని తిన్నామంటే రైస్ మొత్తం ఈ ఎగ్ ఫ్రైతోనే తృప్తిగా తినేస్తారు అంత రుచిగా ఉంటుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎంఈ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్